హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ దోశ పిజ్జా. చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. చీజ్ లేకుండా చాలా టేస్టీగా ఉండే పిజ్జా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దోశ పిజ్జా తయారు చేయడం కోసం ముందుగా దోశ పిండిని తీసుకొని అందులో టేస్టీ తగ్గట్టు సాల్ట్, కొంచెం కుకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దోశపిండిని మరి అంతా లూజుగా కలుపుకోకుండా ఈ విధంగా టిక్కగా కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో గ్రేట్ చేసుకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, ఎవరికి ఇష్టమైన వెజిటేబుల్స్ అవి యాడ్ చేసుకున్న పిజ్జా చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద 1 టేబుల్ స్పూన్ దోశ బ్యాటర్ని వేసుకొని ఈ విధంగా మందంగా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. టమాటో, ఆనియన్స్, క్యాప్సికమ్, గ్రేట్ చేసుకున్న క్యారెట్ని ఈ విధంగా వేసుకోవాలి. దీని మీద పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ బ్లాక్ పెప్పర్, పించ్ ఆఫ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. పిజ్జా కుక్ అవ్వడం కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీని మీద లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 210 మినిట్స్ తర్వాత పిజ్జా అంతా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పిజ్జా కట్టర్తో పీసెస్గా కట్ చేసుకుందాం. మైదా పిండి లేకుండా, చీజ్ లేకుండా చాలా టేస్టీగా ఉండే పిజ్జాని మన పిల్లలకి ఈ విధంగా చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు, హెల్తీకి కూడా ఎంతో మంచిది. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే దోశ పిజ్జా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.